ఈరోజు కేటీఆర్ ఢిల్లీ పయనం కావడం జరిగింది ఢిల్లీలో ఇంతకుముందే ల్యాండ్ అయినట్టు ఆయన తన ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది సో దానిలో భాగంగా ఆయన చెప్తున్నటువంటి విషయం ఒకటైతే అక్కడ జరగబోయేటువంటి విషయాన్ని ఒకసారి కాలోచిటీ వేదికగా మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకు అయితే రీసెంట్గా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవి వర్మ ఎవరైతే ఉన్నారో కేటీఆర్కు సంబంధించినటువంటి ఏదైతే ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి స్కామ్ ఏదైతే ఉందో యాభై ఐదు కోట్ల రూపాయలను ఎన్నికలకు ముందు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికలకు ముందు యాభై ఐదు కోట్ల రూపాయలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేకుండా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండా ఎలాంటి జీవో లేకుండా ఎలాంటి కనీసం సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్కు విరుద్ధంగా డైరెక్ట్గా యాభై ఐదు కోట్ల రూపాయలను విదేశీ కంపెనీకి తరలించినటువంటి కేసు ఏదైతే ఉందో దాని మీద ఏసీబీ చాలా సీరియస్గా ఎంక్వైరీ చేస్తూ ఉంది దీనికి సంబంధించి ఏసీబీ కూడా ఒక ఒకనొక దశలో గవర్నర్ యొక్క పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో గవర్నర్ అటార్నీ జనరల్ గారికి ఈరోజు లెటర్ రాయడం జరిగింది ఈ యొక్క కేసును ఇందులో ఉన్నటువంటి న్యాయ సలహా ఏ విధంగా ఉందో దయచేసి నాకు విన్నవించని చెప్పేసి కూడా గవర్నర్ గారు ఒక లేఖ అటార్నీ జనరల్ రాయడం జరిగింది సో అటార్నీ జనరల్ నుంచి కనుక ఒకవేళ న్యాయ సలహా కనుక పాజిటివ్ కోణంలో అంటే అరెస్ట్ చేయవచ్చు అనేటువంటి కోణంలో కనుక వస్తే ఖచ్చితంగా కేటీఆర్ను పిలిచి విచారించేటువంటి అవకాశం ఉంది మేబీ ఆయనను అరెస్ట్ చేసి లోపలికి పంపేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇది యాభై కోట్ల రూపాయల చిన్న కో చిన్న అమౌంటే కదా అని అందరు అనుకోవచ్చు కానీ ఎలాంటి ఆర్థిక శాఖ అనుమతి కానీ ఎలాంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి కానీ ఎలాంటి అనుమతి లేకుండా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం ఇది చాలా పెద్ద నేరంగా పరిగణిస్తుంది దీనికి సంబంధించి నాన్ నాన్అైలబుల్ కేసు కూడా బుక్ అయ్యేటువంటి అవకాశం ఉందిగా ఉందనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం అయితే దీనిలో భాగంగా ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి మరి గవర్నర్కి ఏమైనా చెప్పడానిక లేకపోతే కేంద్రం నుంచి ఏమైనా గవర్నర్కి ఇన్స్ట్రక్షన్ పంపించడాక తెలియదు కానీ మొత్తానికైతే ఈరోజు ఢిల్లీలో కేటీఆర్ ల్యాండ్ అయిన ఇంతకుముందు సో ఆయన చెప్తున్నటువంటి విషయం ఒకటి ఆయన ఏమంటుందంటే ఆ అమృత్ స్కామ్ సంబంధించినటువంటి దాంట్లో ఏదో కంప్లైంట్ చేయడానికి సంబంధిత కేంద్రం మధ్య కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నా మనకు తెలుస్తున్న సమాచారం కానీ క్లియర్గా ఇంకొక విషయం ఏంటి అంటే ఈరోజు రాత్రి కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులను అదేవిధంగా అమిత్ షాను కూడా కలిసి తన యొక్క అరెస్ట్ను ఆపు అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టు చాలా పకడ్బందీ సమాచారం మనకైతే వస్తా ఉంది సో ఆర్ఎస్ఎస్ కీలక నాయకులు ఎవరైతే కేసీఆర్ డైరెక్షన్ లో కేసీఆర్ ఆల్రెడీ ఇక్కడ ఢిల్లీలో కొన్ని పరిచయాలు ఉన్నాయి ఎవరెవరిని కలిస్తే అమిత్ షాను ప్రసన్నం చేసుకోవచ్చు ఎవరెవరిని కలిస్తే మోడీని ప్రసన్నం చేసుకోవచ్చు అనే కొనలో కొంతమంది ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి నాయకులకు కలవమని చెప్పేసి కేసీఆర్ తన యొక్క కొడుకుమారుణ్ణి ఢిల్లీకి పంపిన కొనలో కేటీఆర్ అక్కడ ఇప్పుడు కే అఫీషియల్గా మాత్రం కేంద్ర మంత్రి కలబోతున్నాడు కానీ అనఫీషియల్గా కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులను కలిసి ఈ యొక్క అమృ ఏదైతే ఏ ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి స్కామ్కి సంబంధించినటువంటి దాంట్లో తనను సేవ్ చేయమని చెప్పేసి తన అరెస్ట్ను ఆపడానికి మీ యొక్క సహాయాన్ని కోరుతూ ఈరోజు ఢిల్లీకి వచ్చని చెప్పేసి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది సో ఖచ్చితంగా కేటీఆర్ మరికొద్దిసేపట్లో అమిత్ షాను మరి అన్అఫీషియల్గా అఫీషియల్గా తెలియదు కానీ అయితే అమిత్ షా కాళ్ళు రిలేటెడ్ అవకాశం కనబడుతుంది అమిత్ షా కాళ్ళు పట్టుకొని మరి బతిలాడే అవకాశం ఉందనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే కేటీఆర్ అనే వ్యక్తి ఒక మేకపోతు గాంభీర్య ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే ఆయనకు కనీసం ఏదో బయటికి మేకపోతు గాంభీర్య ప్రవేశించినప్పుడు కూడా ఆయన లోపల చాలా పిరికివాడు చాలా ఈ కేసులకన్నిటి కూడా భయపడే వ్యక్తి ఒక్కసారి జైలుకు పోతే ఇప్పటికే పిచ్చోన్ తయారై వస్తున్నాడు ఇక జైలుకు పోయిననుకో ఇంకా ఉన్న పిచ్చి కాస్త ముదురుతుంది ఇక ఎట్లా తయారవుతుందో అర్థం కాని పరిస్థితి తెలంగాణ సమాజానికి తెలుస్తూ ఉంది సో ఇక నేను గత పది సంవత్సరాల నుంచి ఇది ఒక యాభై ఐదు కోట్ల స్కామ్ అని మీరు అనుకోకండి ఇది ఒక్క చిన్న ఒక చిన్నది మాత్రమే ధరణి స్కామ్ ఉన్నది తేజారాజుతో కలిసి ధరణి స్కామ్ చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మిషన్ భగీరథ స్కామ్ ఉన్నది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎత్తున కుంభకోణాలు కేటీఆర్ పైన ఉన్నాయి అవి ఒక్కొక్కటిగా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇంకా చాలా క్లియర్ దిలీప్ కోన్తో స్కామ్ కూడా ఈరోజు బయటపడ్డది పదిహేను కోట్ల రూపాయలను ఈరోజు ఇది ఐఎన్పిఆర్ నుంచి డిజిటల్ మీడియా పంపించడం జరిగింది ఆ పదిహేను కోట్ల రూపాయలు ఎటువైనాయి అనేది చాలా క్లియర్ చూస్తూ ఉంటే మనకు కథనాలు చూస్తూ ఉంటే అది గులాబీల జెండలమ్మ సాంగ్ మరియు ఆ సాంగ్ ప్లస్ ఆ సాంగ్ సంబంధించినటువంటి రీల్స్ ఏవైతే ఆ సావిత్రి ఆ కొంతమంది జబర్దస్త్ బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళతో రీల్స్ చేపించరు కదా అట్లా వందలాది మందితో రీల్స్ చెప్పారు వాళ్ళందరికీ పేమెంట్స్ కూడా డిజిటల్ మీడియా నుంచి చెప్పిన అనేది ప్రాథమికంగా మనకు వస్తున్నటువంటి సమాచారం దానిపైన మాజీ డిజిటల్ మీడియా డైరెక్టర్ అవుతున్నారో దిలీప్ కొంత అడ్డంగా బుక్ అయ్యాడు సో ఆయన పైన ఎంక్వైరీషన్ కోసం సిద్ధమైంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల స్కామ్లు వీళ్ళపైన ఉన్నాయి సో అందుకే ఈ ఈవన్ రేస్ స్కామ్ నుంచి బయటపడడానికి కేంద్రం ముఖ్యంగా అమిత్ షా కాళ్ళు ముక్కలు ఉన్నటువంటి కేటీఆర్ చెప్పేసి చాలా స్పష్టంగా మనం చెప్తా ఉన్నాం మరికొద్దిసేపట్లో రాసి పెట్టుకోండి క్లియర్ గా ఆర్ఎస్ఎస్ నాయకులు కలవబోతున్నాడు కానీ కేటీఆర్ ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ చాలా క్లియర్ గా ఇక చూడండి ఆయన ట్విట్టర్ చూసినట్లయితే జస్ట్ ల్యాండెడ్ ఇన్ ఢిల్లీ హర్ట్ ద డ్రామర్స్ ఆర్ బీయింగ్ ఫెల్ట్ ఇన్ హైదరాబాద్ ఆల్రెడీ అప్పుడే వణికితే ఎలాట ఎవరు వణుకుతున్నారు కేటీఆర్ ఒకసారి నువ్వు ఢిల్లీ పోతేంది ఎక్కడికి పోతేంది నిన్న ఎవరి నిన్ను చూసి ఎవరి వణుకుతున్నాడా నీకు నువ్వే ఊహించుకో ఆర్టిఫిషియల్ ప్రభుత్వ వ్యతిరేకంగా తీసుకురా అన్నీ నువ్వే అని తెలంగాణ ప్రజలు పిచ్చర్లో కనబడతా ఉన్నారు నీకు కొంచెం కూడా సిగ్గు చెరువు కూడా చేస్తావు అసలు నువ్వు పోయినా పనేదో చెప్పు నువ్వు అఫీషియల్గా కేంద్ర మంత్రి కలుస్తున్న విషయం కరెక్టే కానీ అనఫీషియల్గా ఎవరైనా కలుస్తున్నావు వాటిని కూడా బయట పెట్టాలి ఏ ఆర్ఎస్ఎస్ నాయకులను కలుస్తున్నావు అమిత్ షాను ఏం ఏం గోరబోతున్నావు అమిత్ షా కాలు పట్టుకోవడానికి ఎట్లా రెడీ అయినావు ఏ విధంగా ఈ ఫార్మ్లో ఈదే స్కామ్ ఎట్లా బయటపడడానికి ప్రయత్నం చేసినో ఆ విషయాలు కూడా చెప్తే బాగుంటుంది బయటికి మాత్రం ఏదో అమృత్ స్కామ్ సంబంధించిన దాంట్లో రేవంత్ రెడ్డి బామ్మది సంబంధించిన దాంట్లో పోతున్నాను అసలు రేవంత్ రెడ్డి బామ్మరిది ఎవరైతే సూజ్య సూర్య సూచనరెడ్డి ఆయన మీ ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ చేసినాయి కదా దాని గురించి ఎందుకు మాట్లాడతాడు కేటీఆర్ అసలు విషయం బయటకు వెళ్తే తల ఎత్తుకోలేవు ఎవరు మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒకరి బిజినెస్ పార్ట్నర్ కాదా ఎవరు మీకు మీ కుటుంబంలో ఎవరు ఎవరు కానీ ఓపెన్ చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు ఇది మీ కుటుంబంలో ఉన్న ఒకరికి బిజినెస్ పార్ట్నరు ఆధార్ సహా పెట్టినాం మేము ఎందుకు దాని మీద మాట్లాడు కొన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇదే సుజన్ రెడ్డి గత ప్రభుత్వంలో చేసిండు అది ఇచ్చింది మీ మీరు కాదా మీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కాదా మరి అప్పుడు రానటువంటి అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది దాని మీదే ఏదో కంప్లైంట్ చేయడానికి పోతున్నట్టు అఫీషియల్గా చెప్తా ఉన్నాడు కానీ అనఫీషియల్గా ఆయన పోయేది మాత్రం అమృత్ స్కామ్ కు సంబంధించినటువంటి సార్ అమృత్ స్కామ్ అఫీషియల్ చెప్తా ఉన్నాడు కానీ ఫార్ములా ఈ రే స్కామ్ లో గవర్నర్ జిషుదేవ్ వర్మ ఇచ్చేటువంటి ఆర్డర్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండే అవకాశం ఉంది ఏసీబీకి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో రేపో మాపో అటార్నీ జనరల్ నుంచి న్యాయ సలహా వస్తుంది కాబట్టి దాని ప్రకారం గవర్నర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి త్వరలో ఏసీబీ ఎంక్వైరీ మొదలు పెట్టబోతుంది కాబట్టి దానిలో భాగంగా కేటీఆర్ అరెస్ట్ అవుతాడు కాబట్టి అరెస్ట్ అయితే కేటీఆర్ ఆ జైల్లో ఉండలేడు కాబట్టి దానిలో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరు కవిత అరెస్ట్ కావడం జరిగింది రిలీజ్ క్యామ్లో తర్వాత కేటీఆర్ అరెస్ట్ అనుకో దేశవ్యాప్తంగా ఈ ఈ కుటుంబం పైన కల్వకూర్ల కుటుంబం అవినీతి కుటుంబం అనేటువంటి ఒక ముద్ర బలంగా చర్చ జరుగుతుంది ఇప్పటికే కేటీఆర్ ఏం చేస్తూ ఉన్నాడు కేటీఆర్ సంబంధించిన దానిలో హీరోయిన్ల వ్యవహారం ఆయన మేడ చుట్టుకున్నది ఆ తర్వాత డ్రగ్స్ వ్యవహారం ఆయన మేడ చుట్టుకున్నది మొన్న మొన్న రేవుపాట్ల వ్యవహారం ఆయన మేడ చుట్టుకుంటూ ఉన్నది ఇవన్నీ చూస్తూ ఉంటాయి ఇదంతా అంత దేశం మీద చర్చ జరుగుతోంది అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా ఈరోజు ఆ ఈ యొక్క కేటీఆర్ ను ముఖ్యంగా డ్రగ్స్ లో లింక్స్ పెడుతున్నట్టు ఉంది ఆ తర్వాత హీరోయిన్ల సంబంధించిన విషయం మనం మొన్న కొండసురే గారు చెప్పడం జరిగింది రేవు పాటిల అంశం ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు వీళ్ళు రాజకీయ నాయకులగా ఉన్న అసలు లేనే లేరు వీళ్ళు అంత చిల్లరగా అలా ఉన్నది చెప్పేసి దేశం మొత్తం కూడా కోడే కుస్తా ఉంది సో ఈ క్రమంలో ఇప్పటికే బ్యాడ్ నేమ్ ఎక్కువైతా ఉంది ఇప్పటికే డ్రగ్స్ కేసు చుట్టుకుంటా చుట్టు చుట్టు ఉన్నది హీరోయిన్ల సంబంధించిన అంశం బ్యాడ్ నేమ్ ఇస్తూ ఉన్నది రేవు పాటిల అంశం చూస్తున్నట్లయితే ఒకవేళ మళ్ళా ఒకవేళ అరెస్ట్ అయితే ఈ అవినీతి స్కామ్ వల్ల చూసినట్లయితే ఇక ఈ ఈ యొక్క కల్వకుటల కుటుంబాన్ని దేశం మొత్తం కూడా చీదరించుకుంటున్న ఉద్దేశంతో తన ఎట్టి పరిస్థితులను బయటికి పోకుండా ఉండడానికి సారీ జైలు పోకుండా ఉండడానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికైనా కానీ తెలంగాణ సమాజం ఇప్పటికైనా గ్రహించండి వీళ్ళు తెలంగాణ కోసం కొట్లాడినలు కాదు తెలంగాణ ఉద్యమం ముసుగులో తెలంగాణ సమాజాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకోవడానికి వచ్చినటువంటి కల్వకుంట్ల కాలకేయ దొంగలు అనేటువంటి విషయాన్ని తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఏమీ లేదు వీళ్ళు చేసిన పని ఏం లేదు తెలంగాణ ఉద్యమంలో ఈరోజు మాలాంటి ఎంతో మంది ఉద్యమకారులు తమ జీవితాలను పరంగా పెట్టి ఉద్యమం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా ఇస్తే రాజకీయ పార్టీ చెప్పుకున్నటువంటి వీళ్ళంతా కూడా అధికారులకు వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కా కాళేశ్వరం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ లోనే నలభై ఐదు వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా కార్ నివేదిక ఇవ్వడం జరిగింది మిషన్ భగరథలో పదివేల కోట్లని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ధరణిలో కొన్ని వేల ఎకరాల భూములు ఒక్కొక్క ఎకరానికి యాభై కోట్లు వంద కోట్లు వరకు ఎకరం భూములు సో అట్లా చూస్తూ ఉంటే కొన్ని వేల ఎకరాల భూములు అన్ని క్రంథమైనవి ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఫార్ములా ఫార్ముల స్కామ్ ఇలా చెప్పుకుండా చాలా రకాల అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు తిన్నటువంటి ఈ యొక్క అవినీతి పరుల కల్వకౌంట్ల కాలకేలను తెలంగాణలో ఉండనే ఉండని వద్దని చెప్పేసి కూడా నేను ప్రతిరోజు కూడా తెలంగాణ సమాజానికి విన్నవించుతా ఉన్నాను దయచేసి ఇప్పుడు కూడా కేటీఆర్ ఏం పెట్టిండు ఏదో దానికి ఆ ఢిల్లీకి పోతున్నట్టు పెట్టిండు కానీ అదంతా కాదు అమిత్ షా కాళ్ళు మోకరిల్లడానికి బతిమాలుకోవడానికి ఈ ఫార్ములా ఈ రేస్ స్కామ్ నుంచి బయటపడేయడానికి కేంద్రం సహాయం కోరడానికి ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి పోయింటి అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్న విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను